السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. اسلام ధర్మం మరియు అల్లా యొక్క చట్టం ప్రకారం ఇప్పుడు ఖురాన్ లోని రెండవ సూర అయిన సూర అల్ బక్రా లోని 41వ వాక్యం నుంచి 46వ వాక్యం వరకు గనక మనం చూసినట్లయితే, ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. ఆమీన్. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. సృష్టికర్త అయిన అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వహీ రూపంలో అవతరింపజేసినటువంటి 23 సంవత్సరాలు అవతరింపజేసినటువంటి ఈ యొక్క ఖురాన్లో ఈ 41 నుంచి 46 వాక్యం వరకు కనుక రెండవ సూరాలో చూసినట్లయితే, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఏమని చెప్పమని చెప్తూ ఉన్నాడు అంటే, మీ వద్ద ఇంతకుముందు నేను చాలామంది ప్రవక్తలను పంపించాను, చాలా గ్రంథాలు కూడా వచ్చాయి ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు. తౌరాత్ గ్రంథం కావచ్చు, జబూరు గ్రంథం కావచ్చు, మోషే ధర్మశాస్త్రమైన మూసా ప్రవక్త గారిపై అవతరించినటువంటి తౌరాత్ గ్రంథం కానీ, దావూదు ప్రవక్తపై అవతరింపజేసినటువంటి జబూరు గ్రంథం కానీ, మరియమ్మ కుమారుడైన ఈసా అలస్లం గారిపై అవతరింపజేసినటువంటి ఇంజీల్ గ్రంథం కానీ, అబ్రహాం లేఖనాలు కానీ, ఇంకా అనేక అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇలా మీ దగ్గర ఇప్పుడు చిట్ట చివరి దైవ ప్రవక్తగా మీలో నుంచి నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎన్నుకున్నాను. ఆయనకి ఇప్పుడు ఖురాన్ ఇవ్వబడింది. మీ వద్ద ఉన్న గ్రంథాలకు, ఇంతకుముందున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని మీరు విశ్వసించండి. దీని గురించి నేను ఇంతకుముందు గ్రంథాల్లో కూడా చెప్పాను. ఆ ఇంతకుముందున్న గ్రంథాలలో ఉన్న విషయాలు ఈ గ్రంథంలో కూడా ఉంటాయి. ఆ విషయం మీరు తెలుసుకోండి, దీనిపైన విశ్వాసం తీసుకురండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కావద్దు. ఇంకా నా ఆయుతులు, నా యొక్క వాక్యాలు ఏవైతే ఈ యొక్క ఖురాన్లో ఉన్నాయో అవి కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి, నన్నే ఆరాధించండి, నన్నే పూజించండి. సృష్టికర్త ఎవరో గుర్తించండి. మీరు ఈ యొక్క గ్రంథాన్ని చదివి, గ్రంథాన్ని తెలుసుకొని సత్యాన్ని అసత్యంతో కలిపి కలగా పులగం చేయొద్దు. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, దీన్ని దాంతో దాన్ని దీంతో కలిపి కలగా పులగం చేయొద్దు. తెలిసి కూడా సత్యాన్ని దాచిపెట్టవద్దు. అదేవిధంగా మీరు నమాజులను నెలకొల్పండి. కేవలం రంజాన్ బక్రీదుల్లోనే కాదు, కేవలం శుక్రవారమే కాదు, ప్రతిరోజు కూడా 5 నమాజులను మీరు నెలకొల్పండి. అదేవిధంగా మీరు సంపాదించిన సంపదలో నుంచి ట్యాక్స్ లాగా ఏదైతే జకాతును కూడా ఇవ్వండి. నా సన్నిధిలో రుకు చేసేవారితో పాటు మీరు కూడా రుకు చేయండి. మీరు వేరే ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కానీ మీ సొంత విషయాలకు వస్తే ఆ మంచి మీరు మర్చిపోతారేంటి? చూడబోతే మీకు ఒక దగ్గర గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల గురించి మీకు తెలుసు, ఆ గ్రంథాలు మీరు చదివారు, చదువుతున్నారు, మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ప్రజలకైతే మీకు గ్రంథాలు తెలిసి వేరే ప్రజలకైతే మీరు మంచి గురించి చెప్తారు, కానీ మీ సొంత విషయానికి వస్తే మరి ఆ గ్రంథంలో విషయాలు మీరెందుకు పాటించరు? మీకు ఏదైనా కష్టం కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపదలు కానీ, అనారోగ్యం కానీ ఏదైనా వస్తే మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. ఓర్పు మరియు నమాజుల ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది చాలా కష్టమైన పని. మీరు నమాజు చేసి ఓర్పు వహించి దువ్వా అడిగి ఓపిక పట్టడం, కానీ నిజంగా సృష్టికర్త అయిన అల్లాకు నిజంగా భయపడే వారికి ఇది చాలా సులువైన పని. ఎందుకంటే
ఎట్టకేలకు ఎప్పటికైనా ఒకరోజు తీర్పు దినం రోజు చనిపోయిన ప్రతి ఒక్కరూ లేపబడి మళ్ళీ ఆయన తీర్పు తీసుకుని స్వర్గం నరకానికి వెళ్ళేవారు ఉంటారు. కాబట్టి ఆ స్వర్గానికి వెళ్ళాలంటే మళ్ళీ ఎటుతిరిగి ఆయన ముందు ఒకరోజు మరణించిన ప్రతి ఒక్కరూ లేపబడి మళ్ళీ ఆయన ముందు నిలబడవలసిన అవసరం ఒకరోజు ఉంటుంది అని, ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని, ఆయన వైపుకే మరలిపోవలసి ఉందని ఆ నిజమైన విశ్వాసులు నిజంగా అల్లాకు భయపడేవారు, అల్లా పట్ల భయం భక్తి కలిగిన వారు నమ్ముతారు అని అల్లా సుబ్హానహు తఆలా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే అల్లా సుబ్హానహు తఆలా చెప్పే విషయం ఏమిటి అంటే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మీ వద్ద ఉన్న గ్రంథాలను ధృవీకరణగా నేను ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని అవతరింపజేశాను, దీన్ని విశ్వసించండి. దీని గురించి ఇంతకుముందు ఉన్న గ్రంథాలలో కూడా ఉంది. దీని పట్ల అందరికంటే ఆ గ్రంథాలు చదివినా తెలిసిన వ్యక్తులుగా మీరు దీన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు, మీకు తెలుసు కదా ఇటువంటి ఒక గ్రంథం వస్తుందని. ఇంకా నా ఆయతులను, నా యొక్క ఖురాన్ వాక్యాలను, నా వాక్యాలను లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేసి, లేకపోతే ఈ విధంగా తావీజులు లెక్కనో, వ్యాపారం లెక్కనో, ఇంకా ఏదేదో విధంగా మీరు బతకడం కోసం దీనిని కొద్దిపాటి ధరలకు అమ్ముకోకండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. చాలామందిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఎవరికన్నా ఏదన్నా సలహా అడిగితే ఈ ఖురాన్లో దానికి ఉండే అర్థం ఒకటి ఉంటుంది, వీళ్ళు చెప్పే అర్థం వేరే ఉంటుంది. ఒక ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది, దాని అర్థం అసలు వేరే ఉంటుంది. వీళ్ళు ఆ యొక్క వ్యక్తులకు చెప్పే, కొంతమంది చెప్పే అర్థాలు వేరే ఉంటాయి. లేదా వీరు కొంతమంది పెద్దలుగా, కొంతమంది గౌరవంగా జీవించడం కోసం, వీరిని ఆశ్రయించడం కోసం కొంతమంది ఆ వచ్చి ఎవరైతే ప్రశ్న అడుగుతారో వాళ్ళకి సంతోషంగా ఉండేందుకు, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళకి నచ్చజెప్పి, వాళ్ళ తరపున వాళ్ళకి నచ్చే విధంగా దాని యొక్క అర్థాన్ని మలిచి చెప్పేవారు కూడా ఉండేవారని మనం గమనిస్తూ ఉన్నాం ఈనాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందే చెప్తున్నాడు ఏమని, ఈ యొక్క ఖురాన్ల వాక్యాలను కొద్దిపాటి ధరలకు అమ్ముకోవద్దు. అంటే ఈ యొక్క ఖురాన్ని, ఖురాన్లో ఉన్న వాక్యాలని మన జీవితం కోసం, మన బతుకు కోసం ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసి దీన్ని అమ్ముకోవటం మహాపాపం, మహానేరం, ఇది చాలా పాపం దీని అని, ఇటువంటిది ఇది చాలా చెడ్డ పని అని, ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్తూ ఉన్నాడు. మరి తావీజులను కూడా అమ్ముకు, ఈనాడు మనం చాలామంది తావీజుల్లోని కూడా ఖురాన్ వాక్యాలు రాసి ఈ యొక్క తావీజుల్లో పెట్టి అమ్మేవారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాక్యంతో మనం చూసినట్లయితే ఇవన్నీ సరైన పద్ధతులా? ఖురాన్ చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం అల్లాని ఆశ్రయిస్తూ, అల్లాని ఆరాధిస్తూ, అల్లాని నమ్ముకోమని చెప్తూ ఉన్నాడు. ఏదన్నా కష్టం, నష్టం, బాధ ఏది కలిగినా సరే, అంతేగాని తావీజులు కట్టుకోమని కానీ, ఇంకేదైనా సమాధులని ఆశ్రయించమని కానీ, బాబాలను ఆశ్రయించమని కానీ, ఇంకేమైనా బొమ్మలను, ఫోటోలను, వస్తువులను ఆశ్రయించమని కానీ, ఈ సృష్టికర్త అయిన ఖురాన్లో ఎక్కడైనా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఇచ్చాడా? లేదు కదా. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు ఒకటే పని చేయండి, మీరు నమాజు చదవండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని ఇంతే చెప్తున్నాడు అల్లా. అంతేగాని మనం ఈ పని చేయకుండా ఇక్కడ నేను అల్లాని అడిగితే కాలేదు కదా అని చెప్పి నేను ఏదో చనిపోయిన సమాధుల దగ్గరికో, బాబాల దగ్గరికో, వస్తువుల దగ్గరికో, ఫోటోల దగ్గరికో, బొమ్మల దగ్గరికో, తావీజుల దగ్గరికో నమ్ముకోవడం ఇది సరైన పద్ధతి ఇస్లాం ధర్మంలో? ఇక్కడ అదే చెప్తున్నాడు అల్లా ఖురాన్లో 2వ సూరాలోని 41 నుంచి 46వ వాక్యం వరకు. మీరు సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయవద్దు. తెలిసి కూడా, ఖురాన్ మరియు హదీసులు తెలిసి కూడా ఎందుకు మీరు సత్యాన్ని కప్పుపుచ్చుతున్నారు? ఎందుకు మీరు గ్రంథాలని దాసేస్తున్నారు? ఎందుకు మీరు ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పట్లేదు? ఎందుకు మీరు, అందుకనే చెప్తున్నారు అల్లా, మీ బతుకు కోసం, మీ జీవితం కోసం, మీరు జీవించడం కోసం, మీ ఉపాధి కోసం, మీకు మీ యొక్క పదవుల కోసమో, ఇంకా మీ యొక్క దేనికోసమో, దానికోసమో మీరు కొద్దిపాటి ధరలకు, మీ యొక్క అవసరాలకి ఈ యొక్క ఖురాన్ని, ఈ యొక్క ఆయతల్ని మీరు అమ్ముకోవద్దు, ఆ విధంగా ఈ యొక్క ఖురాన్ని వాడవద్దు అని సృష్టికర్త అల్లా ఖురాన్లో 2వ సూరాలోని 41-42 వాక్యాల ద్వారా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏం చేసినా, ఏం జరిగినా కూడా, మీకు ఏదైనా కావాలన్నా కూడా, ఏమైనా అయినా కూడా, మీరు నమాజులను చేయండి, జకాతులు ఇవ్వండి, మీరు సంపాదించిన దానిలో నుంచి ఖర్చు పెట్టండి, నా సన్నిధిలో ఎవరైతే రుక్కు చేస్తూ ఉంటారో వారితో పాటు మీరు కూడా రుక్కు చేయండి అని చెప్తూ ఉన్నాడు. మీరు ప్రజలకి మంచి చేయమని చెప్తారు, మంచి గురించి చెప్తారు, మరి మీకు గ్రంథాలు తెలుసు, మీ స్వయానికి మరి ఆ యొక్క గ్రంథాలను, గ్రంథాలలో ఉన్న విషయాలను మీ సొంతంగా మీరే ఎందుకు మర్చిపోతున్నారు అని అల్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడబోతే మీరు గ్రంథం చదువుతారు, గ్రంథ పారాయణం చేస్తారు, మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అని అల్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఎటువంటి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏం జరిగినా సరే,
ఓర్పు వహించండి, ఓపిక పట్టండి, నమాజు చదవండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి, నమాజు చదవండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఏదైనా ఓపిక, ఏదైనా బాధలు, కష్టాలు, ఇబ్బందులు అవి వస్తే సమాధుల దగ్గరికి వెళ్ళి పూజించమను, లేదా తావీజులు కట్టుకోమను, లేదా బొమ్మలని, ఫోటోలని, వస్తువులని, అంతర్తంత్రాలని కట్టుకోమను, ఇవన్నీ చెప్పలేదు అల్లా. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు కూడా ఏ రోజు బోధించలేదు. ఇవి ఖురాన్లో ఉన్న వాక్యాన్ని నేను చెప్తున్నాను. ఖురాన్లో 2వ సూరాలోని సూరా అల్ బక్రాలోని 141వ వాక్యం నుంచి 46వ వాక్యం వరకు మీరే చదవండి, మీరే చూడండి ఖురాన్ తెరిచి. మీరు ఓర్పు వహించండి, ఓపిక పట్టండి, నమాజ్ చేయండి, సహాయం అర్థించండి అని చెప్తున్నాడు. అంతే, నమాజు, ప్రార్థన, ఓపిక, ఈ మూడింటి ద్వారానే అల్లాని ఆశ్రయించవచ్చు, అల్లా నుంచి ఏదైనా పొందవచ్చు అని అల్లా చెప్తున్నాడు. ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి సమస్య అయినా కేవలం ఇదే మూడు పద్ధతులు, నమాజ్ చదవాలి, అల్లాని సహాయం అడగాలి, ప్రార్థించాలి, ఓపిక పట్టాలి. నిశ్చయంగా ఇది చాలా కష్టమైన పని, కానీ అల్లాకు నిజంగా భయపడేవారికి, అల్లాను నిజంగా ఆరాధించే వారికి, అల్లాను నిజంగా నమ్మిన వారికి ఇది చాలా సులువైన పని అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎట్టకేళ్లకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని, ఆయన వైపుకే మేము ఏదో ఒక రోజు తిరిగి వెళ్ళవలసి ఉందని వారు నిజంగా నమ్ముతారు అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఓ ఇజ్రాయేలు యాకోబు సంతతి వారులారా, నేను మీపై కురిపించిన అనుగ్రహాన్ని ఆనాటి సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి కాస్త నమరవేసుకోండి. ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసు స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సహాయం అందజేయబడని ఆ యొక్క దినానికి మీరు భయపడండి. ఆ రోజు తీర్పు దినం, ప్రళయం రోజు, ఆ రోజు కోసం మీరు భయపడండి. ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేరు ఆ రోజు, ఎవరి సిఫారసు, ఎవరి రిక్వెస్టు స్వీకరించబడదు ఆ రోజు, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సహాయం అందజేయబడని ఆ దినానికి మీరు భయపడండి అని అల్లా సుబ్హానహు తాలా ఈ యొక్క ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, వల్ల నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏ విధంగా మమ్మల్ని అర్థం చేసుకుని జీవించమని నీవు ఎటువంటి ఖురాన్ మరియు హదీసులు ఇచ్చావో వాటిని ఉన్నది ఉన్నట్లు మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని ఆ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నిన్ను ఆశ్రయించే విధంగా, నిన్ను ఆరాధించే విధంగా, ఆ విధంగా మేము జీవించే విధంగా, తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే విధంగా మాకు సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల అల్లా. అదేవిధంగా నీవు మాపై ఉంచిన బాధ్యతలు కుటుంబం పైన కానీ, సమాజం పైన కానీ, మా మీద కానీ, ఏదైతే బాధ్యతలు నీవు మాకు ఇచ్చావో వాటిని నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల అల్లా. ప్రాణం పోతున్నప్పటి బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, నరక యాతన నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. మేము తెలిసి మా ద్వారా జరిగిన అన్ని రకాల పాపాలకే మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం వల్ల అల్లా. ఈ సృష్టిలో నీవు సృష్టించినటువంటి సైతాన్ల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, నరకయాత్ర నుంచి, అన్నిటి నుంచి, అప్పుల నుంచి, అవమానాల నుంచి, ఉపద్రవాల నుంచి, అంటురోగాల నుంచి, అన్యాయాల నుంచి, అన్నిటి నుంచి నీ యొక్క రక్షణని, నీ యొక్క సహాయాన్ని, ఎవరైతే ఇప్పుడు దీన్ని వింటున్నారో, ఎవరైతే దీన్ని ఇతరుల దాకా చేరుస్తారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల, ఆమీన్. అదేవిధంగా వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మొత్తం శాంతి సేవకులు కురిపించావో, ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్ పైన శాంతి సేవకాలు కురిపించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి వల్ల, ఐ మీన్.